Hello, hi, namaste, welcome to my channel. So, iroju cookware set unboxing. Demito share cheskundam ani video chestunnanu. Veelaithe comment box lo link pedtanandi, check cheyandi product kavalanukunna vallu. So, idi chustunnaru kada future company set. First time inta pedda order pettadam ledhu. So, chuddam ela vachindo. చూసారు కదా, అక్కడ నేనే అండి వాయిస్ ఫస్టే పెడదాం అనుకున్నాను, కానీ చాలా ట్రై చేసి చాలా టేక్స్ చేశాను. సో అయినా కానీ మా పిల్లల అరుపులు అది సరిగ్గా వినిపించట్లేదు, అందుకే మళ్ళీ వాయిస్ యాడ్ చేశాను. సో ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది చూసేయండి. అండ్ కుక్ బుక్స్ కూడాని దేనికి అవి నేను ఇందులో 4 ఐటమ్స్ వచ్చాయన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కుక్ బుక్ టైప్ వచ్చింది. ఒకటేమో తవా, ఒకటేమో కడాయి, ఒకటేమో మామూలు ఆల్ పర్పస్ అన్నమాట, అన్నిటికీ పనిచేస్తుంది. నువ్వు చూస్తున్నారు కదా ఇది. సో ఇది ఫ్రై పాన్ అండి. సో ఇది చూడండి ఎంత మందంగా ఉన్నాయంటే చాలా మందంగా ఉన్నాయి. మనకి ఎప్పుడు మినిమం అనమాట ఇవి. సో చాలా వెయిట్, చాలా బరువు ఉన్నాయి. కొంతమంది అనేవాళ్ళు మన అమ్మమ్మల తాతలు ఇవి మాకు తరాలు వచ్చాయంటే వీటిని చూస్తే అలాగే అనిపిస్తాయని. నేను ఆల్రెడీ ఫ్యూచరా వాడుతున్నాను దోశ తవా, చాలా మన్నిగా వస్తాయి. చూసారు కదా ఆ షైనింగ్ కూడా. ఇది కోటింగ్ కాదండి, నాన్ స్టిక్ కోటింగ్ కాదు. అంటే బాగా గట్టిగా తోమితే, కొంచెము గట్టిగా తోమితే పోయిద్ది అన్న టెన్షన్ ఉండదు. అలా అని మరీ రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయకూడదు. ఏదైనా కానీ మనం వాడుకుండే కొద్దీ మన్నికి వస్తాయి అన్నమాట. సో దానికి తగ్గట్టే యూస్ చేయాలి. కానీ చాలా చాలా బాగా వచ్చాయన్నమాట. అంటే ఒక్కొక్కటి వెయిట్ చూస్తేనే తెలిసిపోయింది. అండ్ హ్యాండిల్ కూడా చూడండి, హ్యాండిల్ కూడా అటు అవి ఫిట్ చేసి వచ్చాయన్నమాట. సో కొన్నిటికైతే మనకు హ్యాండిల్ సపరేటు, ఈ కడాయి సపరేట్ వస్తే మనం వచ్చాక బిగించుకోవటం, అవి మళ్ళీ సరిగ్గా కుదరకపోవటం, సో ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. సో దీనికి అలా కాదు, మొత్తం వాళ్ళే ఫిట్ చేసి ఎంత చక్కగా ప్యాక్ చేసి పంపించారు. చూడండి ఈ తవా కూడా చాలా అన్నీ ప్రతి ఒక్కటి మందంగా వచ్చాయి. సో ఇది చిన్న తవా అండి, అంటే అంత పెద్దది కాదు. దోశలు వేసుకున్నంత చిన్న చిన్న దోశలు, చపాతీలు, ఆలు పరాటా ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చు అన్నమాట. సో ఒక్కదానికి మాత్రమే లిడ్ వచ్చింది, అన్నిటికీ రాలేదు. సో చూస్తున్నారు కదా ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.